హరీష్ ప్రవీణ్ కుమార్ సార్ అంటే మాకు అసలు ఒక రియల్ హీరో. నేను 5th లో మేము గురుకులంలో జాయిన్ అయ్యాను. అప్పటి నుంచి నేను ప్రతి సార్ పెట్టిన ప్రతి ఒక్క ఇగ్నైట్ కాంపిటీషన్స్ లో నేను ఫస్ట్ ప్రైజ్ రావడం జరిగింది. అప్పటి నుంచి సార్ మమ్మల్ని చాలా మోటివేట్ చేసేవారు. ఇగ్నైట్ కాంపిటీషన్స్ అని, ఇంపల్స్ అని, తర్వాత సూపర్ స్టూడెంట్స్ అని, తర్వాత ఎస్సే రైటింగ్స్ కాంపిటీషన్స్, బాబా అసలు లెక్క లేదు సార్ ఎన్ని పెట్టారంటే అన్ని పెట్టారు. నాకు స్టేట్ లెవెల్ 10,000 క్యాష్ ప్రైజ్ కూడా వచ్చింది మేము ఇగ్నైట్ కాంపిటీషన్స్కి వెళ్ళినప్పుడు. అప్పుడు సార్తో నేను షేక్ అయిన హక్ తీసుకున్నాను. మళ్ళీ ఈ రోజుకి ఇప్పుడు దొరికింది నాకు. సార్ మా కాలేజ్కి వచ్చినప్పుడు కూడా చాలా ఎంకరేజ్ చేశారు. నా రైటింగ్ బాగుందని సార్ నన్ను హక్ చేసుకున్నారు. అదే అట్లా గుర్తుపెట్టుకొని సార్ ఈరోజు బాగున్నావా మనీష అంటే నాకు చాలా ఎక్సైట్గా ఫీల్ అయినా. అసలు ఈ మూవీకి నేను రావద్దనుకున్న ఫస్ట్, అక్కడ మాకు హాస్టల్లో పర్మిషన్ ఇవ్వలేదు. కానీ మేడంతో ఫైట్ చేసి మరి ఈ మూవీ చూడడానికి వస్తాం. మూవీ అయితే మైండ్ బ్లోయింగ్. అసలు సార్ చేసిన దానికి ఇంకా చాలా తక్కువైంది. బహుశా మూవీ టైమింగ్స్ అంత ఉండొచ్చేమో. కానీ ఇంకా 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 మంచి పొజిషన్లో సార్ ఉండాలి. సార్ మా కోసం ఇంకా చాలా చేయాలి. సార్ అసలు ఖచ్చితంగా పాలిటిక్స్కి రావాలి. అది మేము అందరం కోరుకుంటున్నాం. సో మీరు సార్ గురించి చెప్పాలంటే వన్ వర్డ్లో ఏం చెప్తారు? మీరు సార్ గురించి చెప్పాలంటే మన మాటల్లో చెప్పలేము. అసలు హీఈస్ ఏ రియల్ మ్యాన్. ఇప్పుడున్న పాలిటీషియన్స్కి సార్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మన ఎడ్యుకేషన్ సిస్టమ్ మారాలంటే ఖచ్చితంగా సార్ రావాలి. సార్ వస్తేనే ప్రతి ఒక్క గర్ల్ చైల్డ్ గురించి, ప్రతి ఒక్క గర్ల్ చైల్డ్ నుంచి సార్ ఎంత తపత్రయపడుతున్నారు. సార్ ఉండడం వల్ల మేము ఇంతకుముందు ఇంటర్ డిగ్రీ అయిపోయిన ప్రతి అమ్మాయికి మ్యారేజ్ చేయడం జరిగేది. కానీ సార్ వచ్చిన తర్వాత మాకు ఇప్పటికీ పీజీ చేయాలనే ఆలోచన వస్తుంది. మాకు మ్యారేజెస్ కోసం ప్రెషర్ లేదు ఇంట్లో. చదువుకోండి అని చెప్పి ధైర్యంగా మా పేరెంట్స్ పంపిస్తున్నారు. అంటే అది కేవలం సార్ వల్లనే. సార్కి చాలా రుణపడి ఉంటాం మేమందరము. థ్యాంక్ యూ. అంటే యాక్చువల్లీ మాకు ఇంత డేర్నెస్ లేదు ఫస్ట్లో. ఎప్పుడైతే సోషల్ వెల్ఫేర్లో జాయిన్ అయ్యామో ఈ డేర్నెస్, ఈ కాన్ఫిడెన్స్ అంతా సార్ వల్లనే వచ్చింది. ఇప్పుడు నాకు చిన్నప్పుడు ఇలా మాట్లాడాలంటే చాలా భయం అసలు. కానీ ఈరోజు ఇలా మాట్లాడుతున్నారంటే మొత్తం సార్ క్రెడిట్సే. ఇప్పుడు ప్రతి ఒక్క సోషల్ వెల్ఫేర్ సార్ ఇంత డేర్ఫుల్గా, ఇంత కరేజియస్గా ఉన్నారంటే మొత్తం సార్కున్న, సార్ మాకు ఇచ్చిన ఎనర్జీ ఎంకరేజ్మెంట్ ద్వారానే మేమందరం ఈ స్టేజెస్లో ఉన్నాం. ఇప్పుడు ఒక్కొక్కరం మేము ఎంఎస్సీస్ చేస్తున్నాము. న్యూట్రిషన్ అండ్ డైట్రిక్స్ చేస్తున్నాను నేను. అంత సార్ చాలా మాకు ఎంకరేజ్ చేస్తున్నారు. సార్ మాకు సంబంధించిన టాపిక్స్ కూడా మాకు ఇప్పుడు ఇంకా మాకు మనకున్న అన్నయ్య వాళ్ళ ద్వారా మాకు ఏమేమి ఇన్ఫర్మేషన్ కావాలో అది అందజేస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.